పెద్దపల్లి మున్సిపల్ పరిధి రంగంపల్లిలో 10వ వార్డులోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆదివారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కౌన్సిలర్ గాదె మాధవి ముగ్గుల పోటీలు నిర్వహించగా 20 మంది చిన్నారులు మహిళలు ఉత్సాహంగా పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి పోటీలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో గెలుపొందిన ప్రతీక్ష అక్షయ రజితలకు బహుమతులు అందజేశారు. అలాగే మిగిలిన వారందరికీ కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి కౌన్సిలర్ గాదె మాధవి మాట్లాడారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధి 10వ వార్డులోని రంగంపల్లిలో గల ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆదివారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కౌన్సిలర్ గాదె మాధవి ముగ్గుల పోటీలు నిర్వహించగా 20 మంది చిన్నారులు మహిళలు ఉత్సాహంగా పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి పోటీలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో గెలుపొందిన ప్రతీక్ష అక్షయ రజితలకు బహుమతులు అందజేశారు. అలాగే మిగిలిన వారందరికీ కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 10వ వార్డ్ రంగంపల్లిలో సంక్రాంతి పండుగ విశిష్టతను నేటి తరానికి తెలియజేయాలనే ఆలోచనతో ముగ్గుల పోటీలు నిర్వహించిన కౌన్సిలర్ గాదె మాధవిని అభినందిస్తున్నానని అన్నారు. పోటీలో పాల్గొన్న చిన్నారులకు ఆశీస్సులు తెలియజేస్తున్నానని, విజేతలైన వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. ప్రజలకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని 10వ వార్డులో సంక్రాంతిని పురస్కరించుకొని రంగువల్లికల పోటీలు పెట్టి చిన్నపిల్లల్లో అసలు ఈ సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటాము, అలా ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది, ఆడపిల్లలు ఎంతో చక్కగా పొద్దున్నే లేచి ఇంటి ముందు చక్కటి రంగులతోని రంగువల్లికలు అద్ది ఆ దేవుణ్ణి ఎంత చక్కగా మొక్కితే అంత అన్ని శుభాలు జరుగుతాయని ఈ రంగుల పోటీలతోని తెలియజేస్తూ, అలాగే కొత్త పంటను అందరితో కలిపి ఈ పండగ వాతావరణంలో జరుపుకోవడానికి ఈ ఈ కాలంలో అసలు పండగలంటే ఎవరి వారు ఎవరి ఇళ్లలో వాళ్ళు చేసుకోవడం కాకుండా అందరు కలిసికట్టుగా చేసుకునేలాగా పండగలు పూర్వకాలం చేసుకునేవాళ్ళు, ఆ పండుగలను వీళ్ళందరికీ ఈ నేటి తరాని వారికి తెలియజేయాలనే చిన్న ఆలోచనతోని ముగ్గుల పోటీలు పెట్టిన మా కౌన్సిలర్ గారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ, దీంట్లో పాల్గొన్న చిన్నారులందరికీ నా ఆశీస్సులు. విన్నర్స్ ముగ్గురే ఉన్నారు అనుకొని బాధపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా వచ్చి ముగ్గులు వేసిన వాళ్ళందరూ విన్నర్లే. వాళ్ళు వేశారు, అందరికీ పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఉన్నాయి. దీన్ని చక్కగా ఆర్గనైజ్ చేసిన మా కౌన్సిలర్ మాధవి గారికి, నాతో జడ్జిలుగా చేసిన లావణ్య గారికి, మేరీ గారికి, అందరికీ పేరు పేరున నమస్కారం. కౌన్సిలర్ గాదె మాధవి మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 10వ వార్డు రంగంపల్లిలో ఈరోజు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో చిన్నారులు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. చిన్నారుల్లోని కళాత్మకను వెలికితీసేందుకే ఈ ముగ్గుల పోటీలు నిర్వహించామని, గత 3 సంవత్సరాలుగా 10వ వార్డులో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విజేతలైన వారికి అలాగే పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. 10వ వార్డులో గౌరవ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి మేడం గారి ఆదేశాలతో ఆశీస్సులతో 10వ వార్డులో ఉన్నటువంటి ముందు చిన్నారులకి మహిళలకి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా చైర్పర్సన్ గారికి మా 10వ వార్డు ప్రజలందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. తను సూచనల మేరకు ఈరోజు ముందు పిల్లలు తర్వాత పెద్దలు ఇక్కడ పాల్గొన్నది దాదాపు 90% పిల్లలే. వాళ్ళలో ఉన్న కళాత్మకని వెలికి తీసుకురావడం కోసం, భయాన్ని పోగొట్టడం కోసం ఈరోజు ముగ్గుల పోటీని నిర్వహించడం జరిగింది. ఈ తొలి పండుగ సంక్రాంతి, తొలి పంట సంక్రాంతి అనే కాన్సెప్ట్ కూడా మేడం గారు పిల్లలకి వివరించి సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాము అని వాళ్ళకు కూడా తెలియజెప్పడం జరిగింది. ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి వాళ్ళ ధైర్యాన్ని కోసం పిల్లలే, చిన్నపిల్లలు ప్రతి ఒక్కరికి కూడా ప్రైజెస్ ఉన్నాయి. 1st, 2nd, 3rd ప్రైజ్ ఉంది. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఉన్నాయి. ఇక్కడికి పిల్లలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ సిస్టర్స్ని తీసుకొచ్చి పార్టిసిపేట్ చేయడము నిజంగా చాలా ఆనందదాయకము. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారు, ఇంకా ఇంకా ఎక్కువ మొత్తంలో చేయాలి. వాళ్ళందరికీ మా ఆశీస్సులు ఉండాలని, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.
ఈ ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఉపాధ్యాయురాళ్లు మేరీ ఇన్నుతో పాటు దావల్ల లావణ్య వ్యవహరించారు.